ప్రశ్నలకు సమాధానాలతో పాటు డియర్ టీచర్, మీ స్కూల్లో మీకు నచ్చిన స్టూడెంట్ ఎవరు, ఎందుకు? డియర్ స్టూడెంట్, మీ స్కూల్లో మీకు నచ్చిన టీచర్ ఎవరు, ఎందుకు? వారిలోని బెస్ట్ క్వాలిటీస్ ని రాసి మేము అడిగిన ప్రశ్నల సమాధానాలతో జతపరిచి ఈ నెల 23వ తేదీ లోపు పంపించగలరు. ఈ నెల 23వ తేదీ తర్వాత వచ్చిన లెటర్స్ కాంటెస్ట్ కి అంగీకరించబడవు. మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారు మాత్రమే ఈ కాంటెస్ట్ కి అర్హులవుతారు. అర్హత పొందిన వారు రాసిన కంటెంట్ ని మా కమిటీ వారు చదివి బహుమతులను ప్రకటిస్తారు. మొదటి బహుమతిగా టీచర్ కో ల్యాప్టాప్, స్టూడెంట్ కో ల్యాప్టాప్ ఇవ్వబడతాయి. రెండవ బహుమతిగా టీచర్స్ కి 5 టాబ్లెట్ పీసెస్, స్టూడెంట్స్ కి 5 టాబ్లెట్ పీసెస్ ఇవ్వబడతాయి. మూడవ బహుమతిగా టీచర్స్ కి 50 సెల్ ఫోన్స్, స్టూడెంట్స్ కి 50 సెల్ ఫోన్స్ ఇవ్వబడతాయి. మీరు పంపించవలసిన మా చిరునామా హై స్కూల్, కేర్ ఆఫ్ జెమినీ టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1562, సోమాజిగూడ, హైదరాబాద్ 5082. చిరునామా మరొకసారి హై స్కూల్, కేర్ ఆఫ్ జెమినీ టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1562, సోమాజిగూడ, హైదరాబాద్ 5082. కాంటెస్ట్ లో బహుమతులు గెలుచుకున్న వారి వివరాలు అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. మీకు కాంటెస్ట్ లో ఏదైనా డౌట్ ఉంటే info@mana.in కి మెయిల్ చేయండి, లేదా www.jamnihighschool.com కి లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోండి. బహుమతులు అందజేస్తున్న వారు సెల్కాన్ మొబైల్స్. ఇప్పుడు మీరు తిన్న చెంపదెబ్బలు బాగా చదవాలన్న ఫీలింగ్ ని మీలో కల్పించాలి. ఆ ఫీలింగ్ మీలో కలకపోతే మాత్రం మిమ్మల్ని బాగుపరచడం ఎవరి వల్ల కాదు. గుడ్డా బేడా అన్నది ఎలక్షన్స్ రిజల్ట్స్ చెప్పాయి కదా. ఇంకొకరిని టార్చర్ చేయడం మంచి పద్ధతి కాదు, అది గుర్తు పెట్టుకోండి. ఏంటి నువ్వు మాకే నీతులు చెప్తావా? వాళ్ళకి కాదు, ముందు నేను ఏంటి నానా ఇంత విపరీతంగా తగ్గుతున్నావు? ఏదో వెయిట్ చేసినట్టుందిలే. హాస్పిటల్ లేదు, డాక్టర్ లేదు. వెళ్ళు, వెళ్ళి చదువుకో. పెద్ద చెప్పు వచ్చాడు. నాన్న ఇంత తగ్గుతున్నాడంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఆలస్యం చేస్తే ప్రమాదం. అన్న, ఆ ఎంటర్ శంకర్. డాక్టర్ గారు ఉన్నారా? లోపలున్నారు.
మే కమ్ ఇన్ డాక్టర్. ఆ శంకర్ కమన్ కమన్. శంకర్ ఎలా ఉంది నీ స్టడీస్? బాగానే ఉంది సార్. బాగానే ఉండటం కాదు, బాగుండాలి. మీ నాన్న ధ్యాసంతా నీ మీదే. అది సరే, ఏంటి ఇలా వచ్చావు? హెల్త్ బాగాలేదా? హెల్త్ నాకు కాదు సార్, మా నాన్నకు బాగాలేదు. అలాగా? నేను స్కూల్ నుండి వచ్చేసరికి బాగా తగ్గుతున్నారు సార్. నాకైతే ఆయన అవస్థ చూసి చాలా భయం వేసింది. అంత విపరీతంగా ఎందుకు తగ్గుతున్నారు సార్? టీబీ ఉంటే రాదా మరి? ఏంటి సార్ మీరు చెప్పేది? మీ నాన్న నీతో చెప్పలేదా? ఓ, నీకెందుకు చెప్పడం అనుకుని ఉంటాడు. ఎప్పటి నుంచి సార్? మీ నాన్నకు టీబీ అటాక్ అయ్యి చాలా రోజులైంది. ట్రీట్మెంట్ తీసుకోమని నేను చెప్తూనే ఉన్నాను, వినిపించుకోవడం లేదు. చెప్పు తగ్గాలంటే అసలు ఇప్పుడు అది ఏ స్టేజ్లో ఉందో చూడాలి. అది తెలియాలంటే బ్లడ్ రిపోర్ట్స్, ఎక్స్రే రిపోర్ట్స్ ఉండాలి. ఈ టెస్ట్లన్నీ చేయాలంటే 2,000 దాకా కావాలి. మా నాన్న ఇంతవరకు టెస్ట్లు చేయించుకోలేదా? నేను నా బండి రిపేర్ చేయించుకోవడానికి మీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడల్లా చెప్పేవాడిని. నవ్వి ఊరుకునేవాడు. ఒకసారి సీరియస్గా అడిగాను. ఏం చెప్పాడో తెలుసా? నా టెస్ట్లకయ్యే ఖర్చుతో మా అబ్బాయికి టెస్ట్ బుక్లు కొనొచ్చు, టర్మ్ ఫీజు కట్టొచ్చు అనేవాడు. ఆయనకు టెస్టులు చేయటం ముఖ్యం సార్. నేను అదే ముత్తుకున్నాను. అసలు వింటేనా? నేను ఎప్పుడు కదిలించినా మా శంకర్ని ఇంజనీర్గా చూడాలి, అది చూశాక నేను చచ్చిపోయినా పర్లేదనేవాడు. ₹5, ₹10 బ్యాలెన్స్ ఉన్నా వదిలేవాడు కాదు, ప్రతి రూపాయి కూడబెట్టేవాడు. ఏంటే ఇదంతా అన్నాను. ఏం చేయను సార్, మా వాడిని కాస్ట్లీ స్కూల్లో చేర్పించాను, ఫీజులు అలానే ఉంటాయి అనేవాడు. అప్పటికీ చెప్పాను, అంత ఖరీదైన స్కూల్ ఎందుకు, ఏ వీధి బడిలో చేర్పించు అని. పెద్దబడైతే చదువు బాగా చెప్తారు సార్ అనేవాడు. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని టీబీ దాకా తెచ్చుకున్నాడు. ముందు మా నాన్నకు టెస్టులు చేసి మెడిసిన్స్ వాడాలి, ఆయన ఆరోగ్యం తర్వాతే నాకు అన్ని. అది సరే శంకర్, మరి టెస్టులు చేయాలన్నా అట్లీస్ట్ ₹1,000 అవుతుంది. ₹1,000? ముందు చేసేయండి సార్, ఆ తర్వాత ఇస్తాం. భలే వాడివయ్యా, హాస్పిటల్ నాదా ఏంటి? నేను ఇక్కడ ఎంప్లాయీనే సార్. ఎలాగైనా ప్లీజ్ సార్. సార్ నువ్వు ఎలా చేయాలో నువ్వే చెప్పు. సర్లే, ఎందుకు బాధపడతావు? బాధపడి ప్రయోజనం ఏముంది? నేను కొన్ని మందులు రాసిస్తాను, ఈ మందులు మీ నాన్నతోటి 3 పూటలు వాడించు. శంకర్ సార్, ఈ మందులు కనుక మీ నాన్న 3 పూట్ల వాడకపోతే బ్రతకడం చాలా కష్టం. తప్పకుండా డబ్బులు తీసుకొస్తాను డాక్టర్. మేక్ ఇట్ ఫాస్ట్. శంకర్,
ఈ మందులు కనుక మీ నాన్న మూడు పూట్ల వాడకపోతే బ్రతకడం చాలా కష్టం. శంకర్, లిస్టు పెద్దదిగానే ఉంది. మీ నాన్నక? అవునంకుల్. మొత్తం 1,000 రూపాయల దాకా అవ్వచ్చురా. డబ్బు లేవు. డబ్బు లేవు? లేవా? అప్పుగా ఇవ్వండి, ఓ వారంలో ఇచ్చేస్తా. వారంలో మీరు. నెల క్రితం మీ నాన్న దగ్గుమందు తీసుకెళ్లాడు. ఇంతవరకు అడ్రస్ లేడరా? నువ్వేమో తలనొప్పి బామ్ తీసుకెళ్ళావు, ఇప్పుడు కనిపిస్తున్నావు. లేదంకుల్, ఈ అమౌంట్ వారం రోజులు తప్పకుండా ఇచ్చేస్తా. ఇది పట్టుకో చెప్తాను. ముందు పాత బాకీ ఇవ్వు. అయినా అరువు ఇవ్వడానికి ఇదేమైనా పచారీ కొట్ట, మెడికల్ షాపు? అది కాదంకుల్, మా నాన్న కండిషన్ బాగాలేదు. డైలీ ఈ మెడిసిన్స్ వాడమని డాక్టర్ చెప్పారు. ఫ్రీగా మందులు పట్టుకెళ్ళమని చెప్పాడా మీ డాక్టర్? ఈ మందులు తీసుకెళ్తావు, మీ నాన్న వాడతాడు. తగ్గలేదనుకో మీ అబ్బా కొడుకులు పత్తా ఉండరు. అయినా మందులు కొనడానికి కూడా డబ్బులు లేకపోతే ఇంకా బతకడం దేనికిరా? పంపించరా.
క్షమించు నాన్న, నీ జ్ఞాపకంగా ఉంచుకున్న పట్టీలను గొదువ పెడుతున్నాను. నాన్న కూడా దూరమైతే నేను చెల్లి తట్టుకోలేం. ఇవి తప్ప నాకు ఇంకో దారి కనబడటం లేదు. నన్ను క్షమించమ్మా. అలా చూస్తున్నావు? ఈ పట్టీలు చూస్తే మీ అమ్మ గుర్తుకొస్తుందిరా. ఇప్పటికీ నాకు వినబడుతూనే ఉంది ఈ మువ్వల సవడి. ఇవే దాని జ్ఞాపకాలు. వీటిని చూస్తే మీ అమ్మను చూసినట్టేరా. ఇవి నా ప్రాణంరా. నీకిది అమ్మ జ్ఞాపకం, కానీ నాకిప్పుడు చాలా అవసరం. ఏందిరా 30 తగ్గింది? రేపు ఇచ్చేస్తాను షెడ్జీ. అందుకే నాకు ఈ చిల్లర బేరాలంటే చిరాకు. అప్పు కావాలంటే కాళ్ళ వేళ పడతారు, వడ్డీ కట్టేప్పుడు మాత్రం తెగ బాధపడతారు. హోటల్ ఎట్లా నడుస్తుంది? ఏదో అంతంత మాత్రం సెట్జీ. ఎట్లా నడుస్తుంది? ఉప్పు ఉండదు, కారం ఉండదు, రుచి ఉండదు. నీకు మాత్రం మంచిగా చేసుకు తింటావు. ఆ మొఖం చూడు ఎట్లా ఉన్నదో. సెట్జీ, నా పిల్లని చెవు కమ్మలిస్తే నేను వెళ్ళిపోతా. రేపు 30 రూపాయలు ఇచ్చి తీసుకోపో. సెట్జీ 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 మొఖం రా. ఏడికెళ్ళి వస్తారు, ఈడికి వచ్చి మాకు తగులుతారు. ఏ బేకారం వెళ్ళి బాబు. ఏమిట్లా వచ్చినావు? నాకు డబ్బు కావాలి. ఏడికెళ్ళి కొట్టుకొచ్చినావు? ఓహో, ఇంట్లో కొట్టుకొచ్చావా? అదేం లేదు, మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు అందుకని తెచ్చా. అయితే మీ నాన్న తీసుకురా. పిల్లల దగ్గర ఇట్లాంటివి తీసుకుంటే రేపు పోలీసులు వస్తారు. లేనిపోని తలకాయ నిప్పులు. లేదు లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. అరే నాకు వద్దురా బాబు, వెళ్ళు. లేదు లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. అరే నాకు వద్దురా బాబు, వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్, మా నాన్నకి అసలే బాగాలేదు. కదలేని పరిస్థితిలో ఉన్నారు, అర్జెంటుగా మందులు కావాలి. ప్లీజ్ అండి. అర్జెంటా? 700 కన్నా ఎక్కువ రావు. అంత తక్కువ? మందులకు 1000 రూపాయలు కావాలి. అంత రాదు. దాన్ని అమ్మితే 2500 వస్తుందని నాకు తెలుసు. ప్లీజ్ సర్లే,
దీనికేమీ రావు, ఏదో పోని పాపం అని 1,000 రూపాయలు ఇస్తా. 110 రూపాయలు వడ్డీ, వడ్డీ మాత్రం కట్టాలి రోయ్. అలాగే. వస్తానండి. వెళ్ళు. వేసుకోవాలంటే ముందు ఏదన్నా తినాలన్నారు డాక్టర్. నాన్నకి ఏదన్నా వండాలి. ఏం చేద్దాం? ఉప్మా వండితే నాకు సరిగ్గా రాదే. నానా, నానా, లే నానా. ఉప్మా తిని టాబ్లెట్స్ వేసుకో. తర్వాత తింటా లేరా? అదేం కుదరదు, ఉప్మా తిను. మొండుడివిరా నువ్వు. హోటల్ నుంచి తెచ్చావా? లేదు, నేనే చేశాను. కష్టపెడుతున్నాను రా నిన్ను. నువ్వు నా కోసం పడే కష్టం ముందు ఇది చాలా చిన్నది నాన్న. Oh.
అదేం కాదు, మా ఫామ్ హౌస్ లో చేసుకుందాం. నో నో, నెక్స్ట్ టైం కూడా మా ఇంట్లోనే. ఆ లేదు లేదు, మా ఇంట్లో చేసుకుందాం. ఏ ఈసారి మా ఇంట్లో చేసుకుందాం. సైలెన్స్. అది అందరం కలిసి డిసైడ్ చేద్దాం. కోటేశ్వరరావు గారు.